పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ తో తెలుగుదేశం పార్టీ సంబరాలు అంబరాన్ని అంటాయి. నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేకులు కోసి వేడుకలు చేసుకున్నారు. ఈ తీర్పు 2024 సాధారణ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుందని, వైకాపా ఇంటికెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తారో నాకే తెలియదు. రాయ్, ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. Several days later. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు షాక్ తగిలింది. ఆ పార్టీకి సొంత ఎమ్మెల్యేలే ఝలకిచ్చారు. తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధకు ఓటేసి ఘన విజయం కట్టబెట్టారు. 7 స్థానాలు గెలుస్తామని ధీమాతో బరిలోకి దిగిన వైకాపా చివరకు 6తోనే సరిపెట్టుకుంది. తెలుగుదేశం పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా అనురాధకు మొత్తం 23 ఓట్లు రావడం వైకాపాను కలవరపాటుకు గురిచేసింది. సార్,